మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 16 మహాజనపదాలను గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఇదివరకే మనం 16 మహాజనపదాలను గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో కేవలం బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే మనం ఈ వీడియోలో ఈ 16 మహాజనపదాలకు సంబంధించినటువంటి రాజధానులు, ఎవరెవరు రాజులు పరిపాలిస్తున్నారు, ఏ ఏ మతాలు వెలిచాయి అనేటువంటి పూర్తి వివరాలతో చేస్తున్నాము. దీన్ని బాగా చూడండి. ఇక్కడ మొట్టమొదట మనము బీహార్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నటువంటి మహాజనపదాలను గురించి తెలుసుకుందాం. బీహార్ రాష్ట్రంలో 3 మహాజనపదాలు విస్తరించి ఉన్నాయి. అవేంటి చూడండి, అంగ, మగధ, వజ్జి. ఇక్కడ అంగ అనేది బీహార్లోని భగల్పూర్ ప్రాంతంలో విస్తరించి ఉంటే, మగధ అనేది బీహార్లోని పాట్నా గయా ప్రాంతంలో విస్తరించి ఉంది, వజ్జి అనేది బీహార్లోని మిథిలా నగరంలో విస్తరించి ఉంది. ఒక ప్రశ్న అడగవచ్చు, బీహార్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నటువంటి మహాజనపదాలను కింది వాటిలో గుర్తించండి అని ఈ 3 ఇచ్చారనుకోండి, పైవన్నీ అనేటువంటి సమాధానం ఇవ్వాలి. వీటిలో ఒకటి ఇచ్చి మిగతా వేరేవి ఇచ్చావనుకోండి, ఖచ్చితంగా మనం వీటిని గుర్తించేదానికి ప్రయత్నం చేయాలి. బీహార్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నటువంటి మహాజనపదాలు అంగ, మగధ, వజ్జి. ఇక్కడ అంగ రాజధాని ఏంటి, చెంప. అంగ రాజధాని చెంప. మన శరీరంలో ఉన్నటువంటి ఒక అంగం ఏంటి, చెంప. మన శరీరంలో ఉన్నటువంటి ఒక అంగం ఏంటి, చెంప. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. అంగ అనేది బీహార్ రాష్ట్రంలోని భగల్పూర్ ప్రాంతంలో విస్తరించి ఉంది. ఈ అంగ మహాసామ్రాజ్యం అనేది 2 నదుల మధ్యలో ఉంది. ఈ 2 నదులు ఏంటంటే గంగా నది, చెంపా నది. గంగా నది, చెంపా నది ఈ 2 నదుల మధ్యన విస్తరించి ఉన్నటువంటి మహాజనపదం ఏంటి అని అడిగితే అంగ మహాజనపదము. ఈ అంగను ఎవరెవరు రాజులు పరిపాలించారు అంటే, మహాభారత కాలంలో చరిత్ర ప్రకారం మనకు ఏం తెలుస్తుంది అంటే, కర్ణ అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడని తెలుస్తుంది. మహాభారత కాలంలో అంగను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే కర్ణ. తర్వాత చిట్ట చివరి రాజు ఎవరు అంటే బ్రహ్మదత్త. అంగను పరిపాలించినటువంటి చిట్ట చివరి రాజు ఎవరు, బ్రహ్మదత్త. ఈ బ్రహ్మదత్త బింబిసారుని చేతిలో ఓడిపోయాడు. బింబిసారుని చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ అంగను బింబిసారుడు మగధ సామ్రాజ్యంలో కలపడం జరిగింది. అంగను మగధలో కలిపినటువంటి మగధ చక్రవర్తి ఎవరు అంటే బింబిసారుడు. బాగా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట అంగ సామ్రాజ్యాన్ని మగధ సామ్రాజ్యంలో కలుపుకున్న వారు ఎవరు, బింబిసారుడు. బ్రహ్మదత్త మీద విజయం సాధించాడు. విజయం సాధించిన తర్వాత ఈ అంగను మగధ సామ్రాజ్యంలో కలిపాడు. ఇక్కడ అంగ సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రం ఉంది. వర్తక వ్యాపార కేంద్రం ఏంటి అంటే మాలిని. మాలిని అనేటువంటి వర్తక వ్యాపార కేంద్రం అనేది ఉంది. ఇది ఆగ్నేయ ఆసియా అయినటువంటి సువర్ణ భూమితో వ్యాపార లావాదేవీలను, అంటే వ్యాపారాన్ని ఏ ప్రాంతంతో జరిపేది అంటే సువర్ణ భూమితో జరిపేది. ఆగ్నేయ ఆసియాని మనం ఏమంటున్నాము, సువర్ణ భూమి అంటున్నాము. మాలినికి, సువర్ణ భూమికి మధ్య అనేక వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉండేవి. ఇక్కడ వజ్రాల వ్యాపారము, అదేవిధంగా మసాలా దినుసుల వ్యాపారం ఎక్కువగా జరిగేది. బాగా గుర్తుపెట్టుకోండి, వజ్రాలు మసాలా దినుసులు ఈ 2 రకాలైనటువంటి వ్యాపారం జరిగేది. ఇక్కడ మాలినికి, సువర్ణ భూమికి మధ్య ఏ వ్యాపారం ఎక్కువగా జరిగేది, వజ్రాలు మసాలా దినుసుల వ్యాపారం అనేది ఎక్కువగా జరిగేది. నెక్స్ట్ మనం ఇప్పుడు మగధ మహాజనపదం గురించి తెలుసుకుందాం. ఈ మగధ మహాజనపదం అనేది 16 మహాజనపదాల్లోనే బలమైనటువంటి మహాజనపదంగా వెలిచింది. బలమైనటువంటి మహాజనపదంగా ఎందుకు వెలిచింది అంటే, 2 విలక్షణమైనటువంటి రాజధానులు ఉన్నాయి, రాజగృహ, పాటలీపుత్ర అనేటువంటి ఉన్నాయి. రాజగృహ అంటే దీన్ని ఏమంటున్నాము, గిరివ్రజ. రాజగృహని ఏమంటున్నాము, గిరివ్రజ అంటున్నాము. గిరి అంటే ఏంటి, కొండలు. గిరి అంటే కొండలు. ఇది రాజగృహ అనేది 5 కొండల మధ్య ప్రాంతంలో శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతంలో నిర్మించడం జరిగింది. శత్రువులు ఎవరు దండయాత్ర చేసేదానికి వీలు లేకుండా ఈ రాజగృహ అనేది నిర్మించడం జరిగింది. ఈ రాజగృహ అనేది 5 కొండల మధ్య ప్రాంతంలో శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతంలో నిర్మించబడింది. నెక్స్ట్ పాటలీపుత్ర. ఈ పాటలీపుత్ర అనేటువంటి రాజధాని పంటలు పండేటువంటి మంచి సారవంతమైనటువంటి నేల ఉన్నటువంటి డెల్టా ప్రాంతంలో, గంగా, గండకు, సోను, సరయు అనేటువంటి నదుల మధ్య ప్రాంతంలో, మంచి డెల్టా ప్రాంతంలో, గంగా, గండక్, సోన్, సరయు అనేటువంటి ఈ 4 నదుల ప్రాంతంలో
పాటలీపుత్ర అనేది ఉంది. దీన్ని ఏమంటున్నామంటే జలదుర్గం అని ఎందుకంటున్నాము? జలదుర్గం అని ఎందుకంటున్నామంటే నాలుగు నదుల ప్రాంతంలో ఉంది. గంగా, గండక్, సోన్, సరయు అనేటువంటి నాలుగు నదుల ప్రాంతంలో పాటలీపుత్ర ఉంది కాబట్టి దీన్నే జలదుర్గం అంటున్నాము. పంటలు బాగా పండుతున్నాయి. ఆహార సమృద్ధిని సాధించేదానికి కారణం ఏంటి అంటే పాటలీపుత్ర. ఈ విధంగా రెండు విలక్షణమైనటువంటి రాజధానులు ఉండడం వల్ల మగధ అనేది అత్యంత బలమైనటువంటి మహాజనపదంగా విలసిల్లింది. రాజగృహ, పాటలీపుత్ర ఈ రెండు రాజధానుల వల్ల ఇది బలమైనటువంటి మహాజనపదంగా వెలిసింది. ఇక్కడ రాజగృహ, మగధ రాజధానులు ఏంటివి? రాజగృహ అంటే మగధీరుడు రాజు అనేక పాటలు పడి రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటాడు. మగధీరుడు రాజు, రాజు అంటే రాజగృహ, అనేక పాటలు పడి, పాటలి అంటే పాటలు, అనేక పాటలు పడి ప్రజలను రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మగధీరుడెవరు? రాజు. మగధీరుడు రాజు అంటే రాజగృహ, అనేక పాటలు పడి, పాటలి అంటే పాటలు, అనేక పాటలు పడి ప్రజలను రాజులను రక్షిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనం ఈ రెండు రాజధానులను గుర్తుంచుకోవచ్చు. మగధ సామ్రాజ్యానికి సంబంధించి ఎల్లలను మనం బాగా పరిశీలించినట్లయితే మ్యాప్లో చూసాం మగధ సామ్రాజ్యం అనేది ఎక్కడ ఉంది అంటే మగధ సామ్రాజ్యం అనేది ఇక్కడ బీహార్ రాష్ట్రం ఉంది కదా, బీహార్ రాష్ట్రంలో ఉంది మగధ సామ్రాజ్యం అనేది. తర్వాత పైన అంగా ఉంది, తర్వాత ఏముంది వజ్జీ ఉంది. ఇక్కడ వజ్జీకి సంబంధించినటువంటి మగధ ఎక్కడ ఉంది అంటే వజ్జీకి దక్షిణ ప్రాంతంలో ఉంది. మగధకు ఉత్తర ప్రాంతంలో రెండు ఉన్నాయి, అంగా, వజ్జీ అనేటువంటి రాజ్యాలు ఉన్నాయి. మనం మ్యాప్ని బట్టి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తూర్పు వైపునే ఉంది, పడమర వైపునే ఉంది, ఉత్తరము దక్షిణం వైపునే ఉంది అనేటువంటి అంశాలను బాగా పరిశీలించాలి. ఇక్కడ అంగ సామ్రాజ్యానికి దక్షిణం వైపున ఉన్నటువంటిది ఏంటి? మగధ సామ్రాజ్యము. మగధ సామ్రాజ్యానికి ఎల్లలు ఏమేమి ఉన్నాయి చూడండి. ఉత్తర దిశలో గంగా నది, దక్షిణ భాగాన వింధ్యా పర్వతాలు, చోటా నాగపూర్ పీఠభూమి, తూర్పున చంపా నది, పడమర సోన్ నది, ఇవి ఎల్లలుగా ఉన్నాయి. మగధకు ఎల్లలుగా ఏమేమి ఉన్నాయి చూడండి. ఉత్తరం వైపున గంగా నది, దక్షిణం వైపున వింధ్యా సాత్పుర పర్వతాలు, చోటా నాగపూర్ పీఠభూమి, తూర్పున చంపా నది, పడమర సోన్ నది అనేవి ఉన్నాయి. ఈ మగధ సామ్రాజ్యాన్ని ఏ ఏ రాజవంశాలు పరిపాలించాయి అంటే చూడండి, ఇక్కడ వేదకాలంలో కికాట వంశం, మహాభారత కాలంలో బృహద్రథ వంశం అనేది పరిపాలించడం జరిగింది. ఇక్కడ తరువాత ముఖ్యమైనటువంటి రాజవంశాలు హర్యాంక వంశము, శిశునాగ వంశము, నందవంశం అనేవి పరిపాలించడం జరిగింది. హర్యాంక వంశానికి సంబంధించినటువంటి ఇద్దరు చక్రవర్తులు ముఖ్యమైనటువంటి వాళ్ళు బింబిసారుడు, అజాతశత్రు. మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే బింబిసారుడు. ఈయన పరమత సహనాన్ని పాటించారు, ఈయన రాజ్య విస్తరణ గావించాడు. ఈయన తర్వాత వచ్చినటువంటి అజాతశత్రువు కూడా రాజ్యాన్ని బాగా విస్తరించడం జరిగింది, ఒరిస్సా వరకు విస్తరించడం జరిగింది. ఇక్కడ శిశునాగ వంశం తర్వాత నందవంశం వచ్చింది. నందవంశానికి సంబంధించినటువంటి మహాపద్మనందుడు కూడా ఈ రాజ్యాన్ని మధ్యప్రదేశ్ వరకు దీన్ని విస్తరించడం జరిగింది. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల వరకు కూడా మహాపద్మనందుడు విస్తరింపజేయడం జరిగింది. చిట్ట చివరి రాజు ఎవరు? నందవంశ రాజుల్లో చిట్ట చివరి రాజు. అదేవిధంగా మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చిట్ట చివరి రాజుగా ఎవరిని చెప్పుకుంటారు అంటే ధననందుడు. క్రీస్తుపూర్వం 321 ప్రాంతంలో ధననందుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ ధననందుని తరువాత ఈ మగధ సామ్రాజ్యం అనేది బలహీనపడింది. మగధ సామ్రాజ్యం ఎప్పుడైతే బలహీనపడిందో వీళ్ళకు సంబంధించినటువంటి సామంత రాజులు మౌర్యులు ఉన్నారు. ఈ మౌర్యులు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఈ మగధ సామ్రాజ్యంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. గయా, సారనాథ్, రాజగృహ అనేవి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. ఈ గయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్రాంతం ఏంటి? గయా. ఈ సారనాథ్లో ఏం జరిగింది? బుద్ధుడు జ్ఞానోదయం చెందిన తర్వాత మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఇచ్చాడు. బుద్ధుడు మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఇచ్చినటువంటి ప్రాంతం ఏంటి? సారనాథ్. రాజగృహలో మొట్టమొదటి బౌద్ధ సంగీతి జరిగింది. ఈ విధంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు
ఇక్కడ ఉన్నాయి. గయా సారనాథ్ రాజగృహ, గయలో బుద్ధునికి జ్ఞానోదయమైంది, సారనాథ్లో మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చాడు, రాజగృహలో మొట్టమొదటి బౌద్ధ సంగీత అనేది జరిగింది. ఈ విధంగా ఇవన్నీ మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ మనం ఇప్పుడు వజ్జీ మహాజనపదం గురించి తెలుసుకుందాం. ఈ వజ్జీ మహాజనపదాన్ని సమాఖ్య గణరాజ్యం అని పిలుస్తున్నాం. సమాఖ్య గణరాజ్యాలు 16 మహాజనపదాల్లో ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. అవేంటంటే వజ్జీ మల్లా, వజ్జీ మల్లా, ఈ రెండింటిని సమాఖ్య గణరాజ్యాలు అంటున్నాం. అదేవిధంగా స్వతంత్ర గణరాజ్యాలు కూడా ఉన్నాయి, కాంబోజా గాంధారా. కాంబోజా గాంధారా అనేటువంటి ఈ రెండు రాజ్యాలను ఏమంటున్నామంటే స్వతంత్ర గణరాజ్యాలు అంటున్నాం. 12 రాజరిక రాజ్యాలు ఉన్నాయి, 12 రాజరిక రాజ్యాలు ఉన్నాయి, 2 సమాఖ్య గణరాజ్యాలు ఉన్నాయి, 2 స్వతంత్ర గణరాజ్యాలు ఉన్నాయి. ఇక్కడ సమాఖ్య గణరాజ్యాలు ఏవి అంటే వజ్జీ మల్లా, ఈ రెండింటిని సమాఖ్య గణరాజ్యాలు అంటున్నాం. సమాఖ్య గణరాజ్యాలు అంటే ఏంటి అంటే ఏవైనా సరే కొన్ని తెగలకు సంబంధించినటువంటి రాజవంశాల వాళ్ళు ఒక సమాఖ్యగా ఏర్పడుతున్నారు, ఒక సమూహంగా ఏర్పడుతున్నారు. అంటే రాజవంశాలు కొన్ని కలిసి, అంటే కొన్ని తెగలకు సంబంధించినటువంటి రాజవంశాలు అన్నీ కలిసికట్టుగా ఒక సమూహంగా ఏర్పడి రాజ్యాలను తయారు చేసుకున్నారు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి రాజ్యాలను ఏమంటున్నామంటే సమాఖ్య గణరాజ్యాలు, సమాఖ్య గణరాజ్యాలు అంటున్నాం. ఇక్కడ వజ్జీ అనేది ఒక సమాఖ్య గణరాజ్యము. ఇది 8 తెగలతో ఏర్పడినటువంటి, 8 తెగలతో అంటే 8 తెగలకు సంబంధించినటువంటి రాజవంశాలతో ఏర్పడినటువంటి గణ సమాఖ్య. ఇక్కడ మల్ల అనేటువంటి మహాజనపదము 9 తెగలకు సంబంధించినటువంటి రాజవంశాలకు సంబంధించి ఏర్పడినటువంటి గణ సమాఖ్య. ఇక్కడ వజ్జీ చూడండి, వజ్జీకి సంబంధించినటువంటి రాజధాని ఏంటి, వైశాలి. వజ్జీ రాజధాని వైశాలి, ఇది బీహార్ రాష్ట్రంలోని మిథిలా నగరంలో విస్తరించి ఉంది. వజ్జీ రాజధాని అంటే వైశాలి, వజ్జీ వైశాలి. ఇక్కడ వా వస్తుంది కాబట్టి బాగా గుర్తుంచుకోవచ్చు, వజ్జీ రాజధాని అంటే వైశాలి. ఇక్కడ 8 తెగలతో కూడినటువంటి రాజవంశాలతో ఏర్పడినటువంటి ఘన సమాఖ్య అంటున్నాం. ఇక్కడ 8 తెగల్లో ముఖ్యమైనటువంటి 4 తెగలు ఉన్నాయి. అవేంటంటే విదేహులు, లిచ్చవులు, జ్ఞాత్రికులు, వజ్జీ తెగ. విదేహులు, లిచ్చవులు, జ్ఞాత్రికులు, వజ్జీ తెగ అనేటువంటి ఈ 4 ప్రధానమైనటువంటి తెగలు. ఈ 4 ప్రధానమైనటువంటి తెగల్లో కూడా బలమైనటువంటి తెగ ఉంది. బలమైనటువంటి తెగ ఏంటి అంటే లిచ్చవుల తెగ, లిచ్చవుల తెగ. ఈ వజ్జీ మహాసామ్రాజ్యానికి సంబంధించి మిత్ర రాజ్యాలు ఉన్నాయి. మిత్ర రాజ్యాలు ఏంటంటే కోసల మల్ల, మిత్ర రాజ్యాలు కోసల మల్ల. ఈ మల్ల కూడా ఘన సమాఖ్యనే, 9 తెగలతో కూడినటువంటి రాజవంశాలతో ఏర్పడినటువంటి మల్ల. ఇక్కడ వజ్జీకి మల్లకు ఈ రెండింటికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. కాబట్టి వజ్జీకి మిత్రరాజ్యం అనేది మల్ల ఉంది. మిత్రరాజ్యాలు ఏమున్నాయి, కోసల మల్ల అనేటువంటి ఈ 2 మిత్రరాజ్యాలుగా ఉన్నాయి. శత్రురాజ్యం ఏంటి, మగధ సామ్రాజ్యము. మగధ సామ్రాజ్యంతో ఎప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు. శత్రురాజ్యం ఏంటంటే మగధ సామ్రాజ్యము. ఇక్కడ వర్ధమాన మహావీరునికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఈ వజ్జీ మహాజనపదంలో ఉన్నాయి. ఏంటంటే వైశాలి, పావాపురి. వర్ధమాన మహావీరుడు ఉన్నారు కదా, జైన మతాన్ని స్థాపించినటువంటి వారైన వర్ధమాన మహావీరునికి సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఈ వజ్జీ మహాజనపదంలో ఉన్నాయి, వైశాలి, పావాపురి. ఇక్కడ మహావీరుడు ఎక్కడ జన్మించారు అంటే వైశాలిలో జన్మించారు, పావాపురిలో నిర్యాణం చెందారు. వైశాలి, పావాపురి అనేవి 2 జైన మతంలో ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాలు. వైశాలిలో జన్మించారు, పావాపురిలో నిర్యాణం చెందడం జరిగింది. ఇక్కడ విదేహుల యొక్క రాజధాని ఏంటి, విదేహుల యొక్క రాజధాని మిథిల. ఈ మిథిలా నగరానికి దగ్గరలోనే కుంద అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ కుంద అనేటువంటి ప్రాంతము ఎక్కడిది, వైశాలి ప్రాంతం. వైశాలి నగరంలో ప్రాంతము కుంద. ఈ వైశాలి ప్రాంతంలోని కుందలో వర్ధమాన మహావీరుడు జన్మించడం జరిగింది. ఈ కుంద అనేటువంటి ప్రాంతంలో జ్ఞాత్రికుల వంశం ఎక్కువగా ఉంది. కుంద అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వంశం ఏంటి, జ్ఞాత్రికుల వంశము. వర్ధమాన మహావీరుని యొక్క వంశం కూడా ఏంటి, జ్ఞాత్రికుల వంశము.
వర్ధమాన మహావీరుడు ఏ వంశానికి చెందినవాడు అంటే జ్ఞాత్రికుల వంశానికి చెందినవాడు. ఇక్కడ వజ్జి మల్ల అనేటువంటి ఈ రెండు సమాఖ్య గణరాజ్యాలు 1500 సంవత్సరాల పాటు మనగలిగాయి. ఎందుకు ఆ విధంగా 1500 సంవత్సరాల పాటు మనగలిగాయి అంటే ఇక్కడ కొంతమంది రాజులు సమాఖ్యగా ఏర్పడ్డారు. సమాఖ్యగా ఏర్పడి ఏర్పరచుకున్నటువంటి రాజ్యాలు కాబట్టి ఈ రాజులంతా కలిసి కలిసికట్టుగా శత్రువుల పైన పోరాడారు కాబట్టి ఈ రెండు ఘన సమాఖ్య రాజ్యాలు 1500 సంవత్సరాల పాటు మనగలిగాయి. 1500 సంవత్సరాల పాటు మనగలిగాయి అంటే కారణం ఏంటి అంటే సమిష్టి కృషి. నెక్స్ట్ మల్ల మహాజనపదము, దీన్నే మలయ అని కూడా అంటున్నాం. మల్ల లేదా మలయ అనేటువంటి మహాజనపదాన్ని ఏమంటున్నాం అంటే సమాఖ్య గణరాజ్యం అంటున్నాం. సమాఖ్య గణరాజ్యం అని ఎందుకు అంటున్నామంటే ఇది 9 తెగలకు సంబంధించినటువంటి రాజవంశాలతో సమిష్టిగా ఏర్పడినటువంటి రాజ్యము. ఇక్కడ 9 తెగల రాజవంశాలు ఉన్నారు. 9 తెగల రాజవంశాలతో కలిసికట్టుగా ఏర్పడినటువంటి రాజ్యం కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే సమాఖ్య గణరాజ్యం అంటున్నాము. మల్ల లేదా మలయ రాజ్యానికి 2 రాజధానులు ఉన్నాయి, కుషినార పావ. కుషినార పావ అనేటువంటి ఈ 2 రాజధానులు దీనికి ఉన్నాయి. ఇది గోరఖ్పూర్ ప్రాంతంలో ఇండియా నేపాల్ సరిహద్దుల్లో, ఇండియా నేపాల్ సరిహద్దులు ఉన్నాయి కదా, ఈ ప్రాంతంలో గోరఖ్పూర్ ప్రాంతంలో ఈ మల్ల అనేది విస్తరించి ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మల్ల మహాజనపదంలో 2 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మతాలు విలసిల్లడం జరిగింది. ఆ 2 మతాలు ఏంటంటే జైన మతము, బౌద్ధ మతము. జైన మతానికి సంబంధించి మహావీరుడు ఉన్నారు కదా, ఈ మహావీరుడికి సంబంధించినటువంటి పావా నగరము, దీన్నే పావాపురి అంటాము. ఈ పావా నగరంలో నిర్యాణం చెందాడని చెప్పే మహావీరుడు పావాపురిలో నిర్యాణం చెందడం జరిగింది. బౌద్ధ మతం అంటే గౌతమ బుద్ధుడు లుంబిని అనేటువంటి ప్రాంతంలో జన్మించారు, కుషినగరంలో నిర్యాణం చెందాడు. ముఖ్యమైనటువంటి జైన మత ప్రాంతాలు, బౌద్ధ మత ప్రాంతాలు ఈ 2 మల్ల లేదా మలయ మహాజనపదంలో ఉన్నాయి. జైన మత ప్రాంతాలు బాగా గుర్తుపెట్టుకోండి. మహావీరుడు నిర్యాణం చెందినటువంటి పావాపురి ఉంది. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గౌతమ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు అంటే లుంబిని ప్రాంతంలో జన్మించాడు, కుషినగరంలో నిర్యాణం చెందడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహాజనపదాలను గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4 మహాజనపదాలు ఉన్నాయి, కాశీ, కోసల, వత్స, సూరసేన. కాశీ, కోసల, వత్స, సూరసేన అనేటువంటి ఈ 4 మహాజనపదాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ కాశీ అనేది ఎక్కడుంది చూడండి, ఉత్తరప్రదేశ్లోని బెనారస్లో ఉంది. కోసల అనేది ఉత్తరప్రదేశ్లోని అవధ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. వత్స అనేది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రాంతంలో ఉంది. సూరసేన అనేది ఉత్తరప్రదేశ్లోని బ్రాజ్ ఏరియాలో ఉంది. బ్రాజ్ అనేటువంటి ఏరియా ఉంది. ఈ బ్రాజ్ అనేటువంటి ఏరియాలో సూరసేన అనేటువంటిది ఉంది. ఈ విధంగా కాశీ, కోసల, వత్స, సూరసేన అనేటువంటి 4 మహాజనపదాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, కాశీ. కాశీకి రాజధాని ఏంటి, వారణాసి. కాశీ, వారణాసి. కాశీకి రాజధాని వారణాసి. ఇది ఉత్తరప్రదేశ్లోని బెనారస్ ప్రాంతంలో ఉంది. బెనారస్ అంటే ఏంటి, కొత్త పేరు. వారణాసికి కొత్త పేరు బెనారస్. ఉత్తరప్రదేశ్లోని బెనారస్ ప్రాంతంలో ఈ కాశీ ఏరియా అనేది విస్తరించి ఉంది. ఇక్కడ చూడండి, కాశీ అనేది 2 నదుల మధ్య ప్రాంతంలో ఉంది. ఆ 2 నదులు ఏంటంటే వరుణ, అసి. వరుణ, అసి అనేటువంటి ఈ 2 నదుల మధ్య ప్రాంతంలో కాశీ అనేది ఉంది. ఈ మనోజుడు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నప్పుడు, మనోజుడు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నప్పుడు కాశీ అనేది ఒక గొప్ప సామ్రాజ్యంగా విలసిల్లింది. ఎందుకు ఆ విధంగా విలసిల్లింది అంటే మనోజుడు 3 రాజ్యాలను జయించాడు, కోసల, అంగ, మగధ. కోసల, అంగ, మగధ ఈ 3 రాజ్యాలను జయించి కాశీలో కలిపేశాడు. అందువల్ల కాశీ అనేది ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలిసింది. ఎవరి కాలంలో కాశీ అనేది ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలిసింది అంటే మనోజుడి కాలంలో వెలిసింది. కాశీ అనేది బలహీనం చెంది కోసల రాజ్యంలో విలీనం చెందడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కోసల. ఈ కోసలకు 2 రాజధానులు ఉన్నాయి, అయోధ్య, శ్రావస్తి. తొలి రాజధాని అయోధ్య, మలి రాజధాని శ్రావస్తి. ఇది ఉత్తరప్రదేశ్లోని అవధ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇక్కడ సరయూ నది ఈ కోసలను 2 భాగాలుగా చేస్తూ ఉంది. సరయూ నది కోసలకు మధ్య ప్రాంతంలో ప్రయాణిస్తుంది కాబట్టి ఈ సరయూ నది 2 భాగాలుగా చేస్తుంది, ఉత్తర కోసల, దక్షిణ కోసల.
ఉత్తర కోసల రాజధాని అంటే శ్రావస్తి, దక్షిణ కోసల రాజధాని అంటే కుషావతి. ఈ విధంగా సరయూ నది కోసలను రెండు భాగాలుగా విభజిస్తుంది, ఉత్తర కోసల, దక్షిణ కోసల. ఉత్తర కోసల రాజధాని శ్రావస్తి, దక్షిణ కోసల రాజధాని కుషావతి. ఇక్కడ కోసల రాజ్యాన్ని ఇద్దరు రాజులు, ప్రధానమైనటువంటి ఇద్దరు రాజులు పరిపాలించారు, మహాసేన కోసల, ప్రసేనజిత్తు. మహాసేన కోసల, ప్రసేనజిత్తు అనేటువంటి ఇద్దరు రాజులు ఈ కోసల రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఇక్కడ ప్రసేనజిత్తు కాలంలో కాశీ, కపిలవస్తు ఈ రెండు రాజ్యాలను జయించి కోసలలో కలిపివేయడం జరిగింది. ప్రసేనజిత్తు ఉన్నాడు కదా, ఈ ప్రసేనజిత్తు రాజు బలవంతుడు. ఈ బలమైనటువంటి రాజు కాబట్టి ఈయన కాశీ, కపిలవస్తు ఈ రెండు రాజ్యాలను జయించి కోసలలో కలిపివేయడం జరిగింది. ఈ ప్రసేనజిత్తు చెల్లెల్ని బింబిసారునికిచ్చి వివాహం చేశాడు. ప్రసేనజిత్తు చెల్లెల్ని బింబిసారునికిచ్చి వివాహం చేశాడు. వివాహానికి సంబంధించి కట్నంగా కాశీని బింబుసారునికి ఇవ్వడం జరిగింది. ప్రసేనజిత్తు దేన్ని కట్నంగా ఇచ్చాడు అంటే కాశీనగరాన్ని బింబిసారునికి ఇవ్వడం జరిగింది. ప్రసేనజిత్తు చెల్లెల్ని బింబిసారునికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ వివాహంలో చేసినటువంటి వాగ్దానం కారణంగా ఈ కాశీని బింబిసారునికి కట్నంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు వత్సా మహాజనపదం గురించి తెలుసుకుందాం. ఈ వత్సా మహాజనపదానికి సంబంధించినటువంటి రాజధాని ఏంటి అంటే కౌశాంబి. వత్సా రాజధాని కౌశాంబి, వత్సా రాజధాని కౌశాంబి. వత్సా అనేది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రాంతంలో విస్తరించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్ ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి మహాజనపదం ఏంటి అంటే వత్సా మహాజనపదము. ఈ వత్స మహాజనపదము యమునా నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున ఉంది చూడండి, వత్స మహాజనపదం యమునా నది ఒడ్డున ఉంది. ప్రస్తుతం అలహాబాద్ కూడా యమునా నది ఒడ్డున ఉంది. వత్స రాజ్యం కూడా యమునా నది ఒడ్డునే విస్తరించి ఉండేది. ఇక్కడ వత్సాను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే ఉదయుడు. వత్సాను పరిపాలిస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి రాజు ఎవరంటే ఉదయుడు. ఈ ఉదయుడు గౌతమ బుద్ధునికి, బింబిసారునికి వీళ్ళిద్దరికీ సమకాలికుడు. గౌతమ బుద్ధునికి, బింబిసారునికి సమకాలికుడైనటువంటి రాజు ఎవరు అంటే ఉదయుడు. ఈ ఉదయుడు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాకుండా ఈయన ఒక బౌద్ధ ఆరామాన్ని నిర్మించాడు. బౌద్ధ ఆరామాన్ని ఎక్కడ నిర్మించాడు అంటే కౌశాంబిలో. కౌశాంబిలో బౌద్ధ ఆరామాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉదయుడు, అవంతికి సంబంధించినటువంటి ప్రద్యోధనుడు వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధానికి వచ్చారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఉదయుడు ఏం చేశాడు అంటే తన కుమార్తె వాసవదత్త ఉంది కదా, తన కుమార్తె వాసవదత్తను ప్రద్యోధనునికి ఇచ్చి వివాహం చేయడం వల్ల సంధి కుదుర్చుకున్నాడు. ఈ విధంగా వివాహం చేయడం వల్ల యుద్ధం అనేది ఆగిపోయింది. ఉదయుడు, అవంతిరాజు, ప్రద్యోధనుడు వీళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం అనేది భీకరంగా సాగుతూ ఉంది. ఇక్కడ ఉదయుడు ఏం చేశాడంటే తన కుమార్తె వాసవదత్తను ప్రద్యోధనునికి ఇచ్చి వివాహం చేయడం వల్ల యుద్ధం అనేది సమసిపోయింది. నెక్స్ట్ శూరసేన మహాజనపదం గురించి తెలుసుకుందాం. ఈ శూరసేన మహాజనపదానికి రాజధాని ఏంటి అంటే మధుర. శూరసేన రాజధాని ఏంటి? మధుర. ఈ శూరసేన ఎక్కడ విస్తరించి ఉంది అంటే ఉత్తరప్రదేశ్లోని బ్రాజ్ రీజియన్లో విస్తరించి ఉంది. ఉత్తరప్రదేశ్లోని బ్రాజ్ రీజియన్లో విస్తరించి ఉన్నటువంటి ఈ మహాజనపదం ఏంటి అంటే శూరసేన. ఈ శూరసేనను పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి రాజుల్లో ఒకరు ఎవరు అంటే అవంతిపుత్రుడు. ఈ అవంతిపుత్రుడు ముఖ్యమైనటువంటి రాజు. ఈ అవంతిపుత్రుడు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాకుండా బుద్ధుని యొక్క శిష్యగణములో ఒకరిగా మెలుగుతూ వచ్చారు. బుద్ధుని యొక్క శిష్యగణములో ఒకరిగా మెలుగుతూ వచ్చినటువంటి రాజు ఎవరు అంటే అవంతిపుత్రుడు. ఈ అవంతిపుత్రుడు రాజును ఏమని పిలిచేవారు, గ్రీకు సాహిత్యంలో ఏమని పిలిచేవారంటే శూరసేనాయ అని పిలిచేవారు. గ్రీకు సాహిత్యంలో అవంతిపుత్రుని ఏమని పేర్కొన్నారు అంటే శూరసేనాయ అని పేర్కోవడం జరిగింది. ఇక్కడ మధుర అనేది ఏంటి అంటే శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం. శ్రీకృష్ణుడు జన్మించినటువంటి స్థానం కాబట్టి ఇక్కడ వాసుదేవ ఆరాధన ఎక్కువగా ఉంది. వాసుదేవ ఆరాధన ఎక్కువగా ఉన్నటువంటి మహాజనపదం ఏంటి అంటే శూరసేన. వాసుదేవ ఆరాధన ఎక్కువగా ఉంది ఇక్కడ. ఎందుకు? మధుర అనేది శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ప్రాంతం, అందుకే ఇక్కడ వాసుదేవ ఆరాధన అనేది ఎక్కువగా ఉంటుంది.